मुख्यमंत्री जगन रेड्डी कुटुंब सभ्युलु जगन मोहन रेड्डी सొంత కుటుంబంలో సొంత చిన్నాన్న 2019 మార్చి 15వ తేదీ జరిగినటువంటి హత్యలో ఇంతవరకు నిందితుల్ని పట్టుకోవడం అనేది ఒకవైపు ఉంచి నిందితులు అరెస్ట్ కాకుండా జగన్ రెడ్డి ప్యాలెస్ నుంచి నిందితుల పక్షాన ఉండటం వల్ల సిబిఐ ఎంక్వైరీలో విపరీతమైనటువంటి జాప్యం జరుగుతా ఉందని సొంత చెల్లి అలాగే సొంత బాబాయ్ కూతురు అలాగే పిన్ని అందరూ కూడా కోర్టుకి వెళ్ళిన దాని మీద వాళ్ళ కోర్టు సుప్రీం కోర్టు పక్క రాష్ట్రానికి కేసు బదిలీ చేసిన దాని మీద జగన్ మోహన్ రెడ్డి ఏం సమాధానం చెప్తావు నీ సొంత కుటుంబం నీ మీద ఆరోపణలు చేస్తుంది నీ సొంత కుటుంబం నీ రాజకీయ ప్రయోజనాల కోసం సొంత బాబాయ్ హత్యని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నావు ఇప్పుడు హంతకుల పక్కన నిలబడి కేసుని నీరు గారుస్తున్నావు అని చెప్పి నీ సొంత చెల్లి శర్మిల ఢిల్లీలో మాట్లాడింది వివేకానంద రెడ్డి గారి కూతురు అలాగే భార్య సుప్రీం కోర్టును ఆశ్రయించి ఆంధ్రప్రదేశ్ లో అయితే మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాష్ట్రంలో మాకు న్యాయం జరగదు కాబట్టి ఈ కేసుని ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయండి అంటే సుప్రీం కోర్టు ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కేసుని బదిలీ చేసిన దాని మీద దీంట్లో పూర్తి ప్రమేయం వివేకా మర్డర్ కేసులో పూర్తి ప్రమేయం జగన్ రెడ్డి కుటుంబంలో ఉంది ఇవాళ అవినాష్ రెడ్డిని సిబిఐ ఎంక్వైరీలో స్పష్టంగా వచ్చింది ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య జరగడానికి కారణం కడప ఎంపీ సీటుని నీ తల్లి జగన్మోహన్ రెడ్డి తల్లి విజయలక్ష్మి గారికి ఉమ్మని ఆమె కుదరని పక్షంలో షర్మిలకు ఉమ్మని ఆమెకి కుదరని పక్షంలో నాకే ఉమ్మని వివేకానంద రెడ్డి గారు అడిగి ఈ ముగ్గురులో కాకుండా మన కుటుంబంలో కాకుండా ఈ టికెట్ని కడప ఎంపీ టికెట్ని వేరే వాళ్ళకి ఇస్తే ఊరుకునే సమస్య లేదు అని ఆ రోజు వివేకానంద రెడ్డి గారు చేసినటువంటి ప్రయత్నానికి ఎంపీ టికెట్ కోసం అతన్ని తప్పించినటువంటి అవినాష్ రెడ్డి అనుచరులు అవినాష్ రెడ్డి ప్రమేయాన్ని సీలో స్పష్టంగా పేర్కొన్నా ఎందుకు 2019 మార్చి 15వ తారీఖు జరిగినటువంటి నీ సొంత కుటుంబంలో నీ సొంత బాబాయ్ హత్యలో